అన్నటువంటి కసి ప్రతి ఒక్కళ్ళలో ఉంది. దేశం పట్ల భక్తి ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఆ భక్తితో ఆయుధాలు సొంతగా తుపాకులు చేతబట్టారు. నిన్నటిదాకా సాధారణ వ్యాపార వాణిజ్య ఉద్యోగ కార్యకలాపాలు చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు తుపాకీ చేతబట్టి అవసరమైతే ఇళ్లల్లోనే బాంబులు తయారు చేసి రష్యాతో యుద్ధానికి సిద్ధమయ్యారు. కానీ రష్యా దగ్గర ఉన్నది అత్యంత పవర్ఫుల్ వెపన్స్. వాటి మధ్యన అది కాస్త అలా 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 చొరబడి ఇప్పుడు కియో దగ్గరకు వచ్చేసింది. ఏదైతే రాజధాని ఉందో ఆ రాజధాని ప్రాంతాన్ని చుట్టుముట్టింది. లోపలకైతే రాకుండా రెసిస్ట్ చేస్తున్నారు అటు సైన్యం, ఇటు పక్కన పౌరులు. అదే సందర్భంలో ఎయిర్ హారన్స్ పలు దఫాలు వినిపించినాయి. అంటే ఎయిర్ హారన్ అంటే ఆకాశంలో నుంచి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకించి జనాలు కూడా ఆయుధాలు పట్టినటువంటి వేళ జనావాసాల మీద కూడా దాడి చేస్తుందని పక్కన ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్తున్నాడు. జనావాసాల మీద మేము చెయ్యట్లేదు, ఆయుధాలు పట్టినటువంటి వాళ్ళ మీదనైతే దాడి చేస్తాం, వాళ్ళు సైనికుల కిందనే లెక్కొస్తారు. కానీ జనావాసాలు అనేటువంటి పేరుతో సైన్యంలోకి జనం చేరిన తర్వాత అది జనం అనే పదం వాళ్ళు చెప్పొచ్చును. సైన్యమే ఎదుర్కొంటున్నారు తప్పించి మేము వేరే చేయట్లేదు అని చెప్తున్నారు. ప్రధాన నగరాలు మా ఆధీనంలోకి వచ్చినాయని రష్యా చెప్తుంటే ఇక్కడ ఉక్రెయిన్ కూడా అంగీకరిస్తుంది. దగ్గర దాకా వచ్చిన మాట వాస్తవం కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదని. నాలుగవ రోజుకి ఏదైతే ప్రధానమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ హస్తగతం అవుతుంది. టూ సిటీస్ కంప్లీట్లీ బ్లాక్డ్ బై రష్యన్ ఆర్మీ ఫోర్సెస్. గవర్నర్ ఆఫ్ కార్కియు రిపోర్ట్స్ దట్ హెవీ ఫైటింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ ద సిటీ ఆఫ్ రష్యన్ ట్రూప్స్ హ్యావ్ రిఫ్రీడ్ ద రీజియన్. ఆల్ సిటిజన్స్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు ఫైట్ ఆర్ అన్ఆర్మ్డ్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టే ఇన్ షెల్టర్స్. ఎవరైతే యుద్ధం చేసే ఓపిక లేదో లేదా చెయ్యాలన్న ఆసక్తి లేదో అట్లాంటి వాళ్ళని మాత్రం షెల్టర్స్లోకి వెళ్ళిపోమని అన్నటువంటి పిలుపునిచ్చారు. యుద్ధం చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుధం చేతబట్టి రష్యన్ సైనికులు ఎదిరించమన్నటువంటి పిలుపునిచ్చారు. దీంతో పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో రష్యన్ ట్రూప్స్ ఇప్పుడు ఉక్రెయిన్స్ కార్కివ్ సిటీ, ఏదైతే ప్రధానమైనటువంటి సిటీలో ఒకటి ఉందో దాంట్లో ఉన్నటువంటి సెంట్రల్ మాల్ ఇవన్నిటిని కూడా హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి. క్రమంగా వాళ్ళ హస్తగతం అవుతున్నటువంటి వేళ తమని తాము కాపాడుకుంటూ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు సిటిజన్స్.